తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీఓ ప్రోటోకాల్ పాటించడం లేదని గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అంటే కనీస గౌరవం లేదన్నారు. సీఎంఓ ఆఫీస్ నుంచి లెటర్ తీసుకొచ్చినా సాధారణ దర్శనంలో పడేశారన్నారు. ఎమ్మెల్యే రాంబాబు వ్యాఖ్యలను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి ఖండించారు. తిరుమల అంటే వైసీపీ కార్యాలయం అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పేరుతో 20-30 మందిని తీసుకురావడం ఏంటన్నారు. ఎమ్మెల్యేల కోసం కాదు, వెంకటేశ్వర స్వామి ఉన్నది, భక్తుల కోసం అంటూ కౌంటర్ ఇచ్చారు. తిరుపతి దేవస్థానాల గురించి తీసుకున్నట్లయితే గతంలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చాలా గౌరవం అనేది ఉండేది. కానీ ఈ రోజు ఒంటెద్దు పోకడ పోతూ ఈవో గారు వారి అధికారులు చాలా మా ఎమ్మెల్యేలకు అగౌరవాలు చేస్తూ ఉన్నారు. ఈవో గారు గమనించాల్సింది ఈడ వాళ్ళ సొంత ఎస్టేట్ కాదు, ఇది ఆయన సొంత ఆస్తి కాదు, ఆయన కూడా ఒక ఉద్యోగి మాత్రమే. ఎంతవరకు సమంజసం? ఒక ఎమ్మెల్యేకి కనీస విలువ లేదు. ఎంతవరకు సమంజసం? ఇది ఎంత కూడా ఇది మంచి పద్ధతి కాదు. భక్తులను సామాన్య భక్తులు అని చెప్పేసేసి ఒక బూచిగా చూపించి, సామాన్య భక్తులు అనేటువంటి ఒక బూచిని చూపించి ఆయన ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు. నా వరకు నేను చెప్తా ఉన్నా, కింద నుంచి రావాలా అంటే ఎమ్మెల్యేల వెహికల్ కూడా ప్రోటోకాల్ లేదు, పాడు లేదు, చెక్ చేస్తారు. ఇంకా దేనికండి? ఏందు దేవస్థానంలో ఈవోగా మీరు ఉండాలనే తపన మీకు ఎట్లుండిందో, మాకు కూడా శాసనసభ్యులుగా ఆ స్వామివారి ఆశీస్సులు పొందాలనేటువంటి ఆశ ఆలోచన ఉంటాయి కదా, అవి ఎందుకు గమనించరు? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుండి నా భార్య పేరున లెటర్ తీసుకుని వచ్చినాం, దాన్ని తీసుకుపోయి జనరల్ చేస్తారు. సామాన్య భక్తుల కోసం పారదర్శకంగా చేస్తే దాన్ని తప్పనిసరిగా స్వాగతిస్తాం. కానీ ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను నా ప్రోటోకాల్లో పోతే సుమారు 300 మంది దాంట్లో ప్రోటోకాల్లో వచ్చినారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు సభ్యులు, వీళ్ళేనా? ఏమాత్రం ఇది సమంజసం కాదు. గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాలయం అన్న మీకు లెక్కలేదు, అలానే బోర్డు అన్న లెక్కలేదు. ఒంటెద్దు పోకడ పోతూ ఉండడం అనేది ఎంత మేరకు కూడా మంచిది కాదు. అందరికీ సుప్రీం వెంకటేశ్వర స్వామి, ఆయన ఒకటే సుప్రీం. తిరుమలకి వచ్చిన తర్వాత అందరూ సామాన్యమే. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది మంచిది కాదు. వెంటనే నువ్వు బహిరంగ క్షమాపణ శ్రీవారి భక్తులకి చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా ప్రోటోకాల్ అంటే ఏందండి? తిరుమలకి నీ కుటుంబ సభ్యులతో వస్తే దర్శనం కల్పిస్తారు, అది ప్రోటోకాల్ అంటే. 30-40 మంది నీ బామర్దులు, నీ మంది మార్పులు అందరినీ తీసుకొని వస్తే దర్శనం కల్పించాలంటే అది వీలుపడే పరిస్థితి కాదు.